కృష్ణమూర్తి ఆ ఎల్లేది రానమ్మ రావుడు కదా అవునరా లేదు పోతుంటే రా కృష్ణమూర్తి తుపాకీతో మమ్మల్ని కాల్చి పారేయండి ప్రేమలో ఒకటి కాలేకపోయినా సావులోనైనా ఒకటవుతాం కాల్చి పారేయ్ దోస్త్ దోస్త్ ఇన్ని సంవత్సరాల స్నేహంలో నా గురించి నువ్వు తెలుసుకున్నదిదా నేను మిమ్మల్ని కాల్చడానికి రాలేదు మిమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చా నా చాలా ఆనందంగా ఉంది ఇంత మంచి కూతుర్ని కన్నందుకు కాదు నా కూతురు ఇంత మంచి భర్తను ఎన్నుకున్నందుకు మనుషుల్ని డబ్బుతో కొనగల పైడి కొండయ్య సంబంధం కన్నా తన మంచి మనస్తో మనుషుల్ని కొనగల రాముణ్ణి చేసుకోవడమే నాకు సమ్మతం కానీ ఈ పెళ్లికి నాది ఒక్కటే అభ్యంతరం ఏమిటది మా అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకున్నాక నన్ను మామా అని పిలుస్తావా దోస్త్ అని పిలుస్తావా దోస్త్ మామా అని పిలుచుకుంటా చాలు చూడమా మీ పెళ్లి నేను దగ్గరుండి జరిపించాల్సిన వాడిని కానీ మీ అమ్మ నోటికి జడిసి గుళ్ళోకి రాలేకపోతున్నాను వేటకెళ్తున్నాను అబద్ధం చెప్పి ఇలా వచ్చాను మళ్ళీ ఈ సంగతి వీడికి తెలిసిన ఆనారసా చేయకముందే ఆ శుభకార్యం కానివ్వండి మీరు వెళ్ళండి వెళ్ళండి ఆగండి చూడండి మిమ్మల్ని ఇక్కడ ఇలా కలిశానని మీ అత్తగారికి తెలియనివ్వకు సుమా అది నువ్వు అబద్ధం చెప్పడానికి ఇచ్చిన లంచం కాదు అల్లుడికి ఇచ్చే కట్నం వెళ్ళండి వెళ్ళండి పూజారి గారు పూజారి గారు ఏమిటా రాముడు పొద్దున్నే తయారయ్యా గుడి తలుపులు తెరవకుండానే తొందరగా మా ఇద్దరికి పెళ్లి చేసేయండి పెళ్ళంటే అర్చన అభిషేకమా గబుక్కుం చేసేయడానికి ఏమిటమ్మా ఇదంతా పూజారి గారు పెద్దవాళ్ళు మా పెళ్లికి అడ్డుపడుతున్నారు పెద్దలకు పెద్ద ఆ భగవంతుడని ఈ గుడికొచ్చాం మేమిద్దరు మైనారిటీ తీరిన వాళ్ళమే తొందరగా మా పెళ్లి జరిపించండి అయితే సరే మరి పుస్తలు తెచ్చారా పుస్తలా తలేదే ఓరి పిచ్చివాడా మంగళసూత్రం లేకుండా పెళ్లి ఏమిటయ్యా వెంటనే సంతకెళ్లి పసుపుతారు కొనుక్కురా పెళ్లి జరిపించేస్తాను ఇక్కడే ఉండు నేను త్వరగా వెళ్ళి తీసుకొస్తాను రాడు జాగ్రత్త ఏమిటి మీరు అనేది ఎవరు చూశారు ఎవరు చెప్పారు ఈ లేటి సెంబులు టంగ్ టంగ్ మన్న సెవులు బద్దలైపోయేట్టు వాగిన సంగతి సెపరేట్ మా వాళ్ళిద్దరూ చెట్టా పట్టాలు వేసుకుని గుడి వైపు వెళ్ళటం మేము కల్లారా చూసాం మా చెంబుల మీద పెడాలి చూడు రేపు మనూర్ల కాకులు కావు కావు మని కోస్తా ఏటి ఈ రత్నాలమ్మ కూతురు గుడ్లమ్ముకునే రాముడి గారితో హుష్ కాకి లేచిపోయింది అని అరుస్తాయి కుక్కలు భౌ భౌ మని మొరుగుతా ఏటి పరువు కోసం ప్రాకులాడే రత్నాలమ్మ కూతురు రాముడితో ఉడాయించిందని మొరుగుతాయి ఆవులు అంబా అంబా అని అరుస్తా ఏటి అలా జరగటానికి వీల్లేదు అన్నయ్య గారు ఎలాగైనా ఈ పెళ్ళాపి మా పరువు నిలబెట్టండి నేను అందుకే కదేటి చెల్లెమ్మ ఇక్కడికి వచ్చింది దీని మీద సంతకం ఎత్తి ఏమిటిది నీ కూతుర్ని కాపాడమనేసి నువ్వు నాకు రాసిస్తున్న పవరా పెట్టారనమ్మా పేపర్ కాగితం ఎత్తి బండోడా గుండోడా మీరిద్దరూ వెళ్ళేసి ఆ రాము గారిని సావగొట్టి సింతకాయ పత్రం చేసియండి పరమానంద అయ్యా నువ్వు వెళ్ళేసి పోలీసులకు ఫోన్ కొట్టి నేను మిగతా నాటకం ఆడేసి ఆ రాము గారి బతుకి ఇశ్రాంతిగా దయించేస్తాను ఎంత ఒక రూపాయి నువ్వు అబద్ధం చెప్పడానికి ఇచ్చిన లంచం కాదు అల్లుడికి ఇచ్చే కట్నం ఇదిగో Thank you.
సూత్రధారణ కా నీవు మాంగళ్యం తంతు నానేనా ఏంటి నీకు కనబడిపోయావే ఇది జరగటానికి ఇల్లేదు రండి ఇన్స్పెక్టర్ గారు వీడే మా అమ్మాయిని బలవంతంగా తీసుకొచ్చి పెళ్లికి సిద్ధపడ్డాడు ఏది కల్పిస్తే దానిలో ఎక్కించి అర్జెంటుగా జైలు విధించేయండి ఇన్స్పెక్టర్ గారు ఇందులో రావడం తప్పేం లేదు నేను స్వయంగా వచ్చాను గారుపోయి అమ్మా మేము ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నాం ఒకరితో ఒకరు బతకాలని కోరుకుంటున్నాం మమ్మల్ని విడదీసే ప్రయత్నం చేయొద్దమ్మా ఈ పెళ్లి జరిపించు ఎలాగ జరిపిస్తారు ఏంటి చేసి నేరం చిన్న నేరం ఏంటి కూలీమంటారు మరి నేనే నేరం చేయలేదు నాకేం తెలీదు బాబు ఇన్స్పెక్టర్ బాబు మా రావుడు కూలీ కోరు కాదు బాబు సీఎం చంపితేనే మా పాప వరుకునేవాడు కూలీ ఏం చేస్తాడు బాబు దయచేసి ఆయన వదిలేయండి బాబు లేదమ్మా పైడి కొండ గారు మనుషుల మీద దౌర్జన్యం చేసి ఒక మనిషి తల పగలగొట్టి హత్య చేయబోయాడు అబద్ధం పచ్చబద్ధం నాకేం తెలీదు ఇదిగోండి సాక్ష్యం ఈళ్ల మీద దౌర్జన్యం చేశాడు సార్ అబద్ధం పచ్చబద్ధం షట్ అప్ అరెస్ట్ హిమ్ రాముడు బామ్మ నువ్వేం బాధపడకు బామ్మ భద్రాద్రి రాముడు నీ ఇష్టదైవం కదా నేను కూడా రామదాసులాగా సయ్య నేరానికి బందిఖాన ఎడుతున్నాను కడిగిన ముచ్చట్లా తిరిగి వస్తాను నీ భద్రాద్రి రాముడి నన్ను కాపాడతాడు బాబు వస్తా బామ్మ రాముడు 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 చూసావా సప్పకి రాముడి మీద నిందేసి నా నుండి దూరం చేస్తున్నారు నువ్వేం కంగారు పడకరానమ్మా రావణ త్వరగా తిరిగి వస్తారుగా వచ్చి ఆ పైడికొండ దుర్మార్గాన్ని ఎదురుస్తా అవునమ్మా నా రాముడు తిరిగి వచ్చి నీ మెళ్ళలో ఈ పసుపు తాడు కడతాడు ఏంటిది పోలీస్ స్టేషన్ అని చెప్పి రైల్వే స్టేషన్ తీసుకుంటుంది నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు కొంచెం ఆగు నీకే తెలుసు ఇదేంటి మీరు మేం పోలీస్ అనుకుంటున్నారా కాదు
మరి ఇల్లంతా మిమ్మల్ని శిక్షణ తప్పించి తీసుకురమని మా దేవుడు పంపించాడు రండి 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 నమస్కారం రా బాబు నువ్వేనా దేవుడివి నన్ను అలా పిలవడం వాళ్ళకి అలవాటు నేను దేవుడిని కాదు కానీ దేవుడు నా స్థానంలో ఉంటే ఇప్పటికి 100 సార్లు ఆత్మహత్య చేసుకునేవాడు ఇంతకీ నేనికి ఎలా తెలుసు నువ్వెవరివో నువ్వేమిటో నాకు అన్ని తెలుసు బాబు నీ పేరు రాముడు పచ్చగా కోరిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్న నీ పెళ్లి ఆపి నిన్ను కటకటాల వెనక్కి పంపించబోయిన సంగతి తెలుసు వెంకటాపురంలో బెస్తల చేత రైతుల చేత దొంగపత్రాలు రాయించి అప్పులతో పీడించి బలిసి సామంతరాజని ముద్దు పేరు పెట్టుకున్న ఒకనాటి రాజకీయ కూలి గోత్రాలని తెలుసు ఇవన్నీ నీకెలా తెలుసు అసలు ఎవరు కష్టాన్ని రెండు దశాబ్దాలుగా అనుభవించి అలసిపోయిన వాణ్ణి అలాంటి నష్టం అమాయకులకి జరగకూడదని ఆశించేవాణ్ణి మనిద్దరం ఒకే కత్తి గాయపడిన వాళ్ళం బాబు ఆ కత్తి పేరు పైడికొండయ్య పైడికొండయ్య నీకెలా శత్రువయ్యాడు పచ్చని సంసారాలు కూల్చి పచ్చి నెత్తురు తాగే నర్రూపు రాక్షసుడు శత్రువు కాకుండా ఎలా ఉంటాడు డబ్బు కోసం ఉచ్చం నీచం మర్చిపోయి ఏ గడ్డైనా కరిచే నీచుడు శత్రువు కాకుండా ఎలా ఉంటాడు ఆ శత్రువు మీద నీలాంటి నాలాంటి వాళ్ళు సంవత్సరాల తరబడి పెంచుకున్న పగని ప్రతీకారాన్ని నీ ద్వారా తీర్చుకోవాలని నిన్ను ఇక్కడికి రప్పించాను బాబు అతనికి శత్రువు అయితే నువ్వే ఎదురు తిరగచ్చుగా వర్షం అన్ని చోట్ల పడుతుంది కానీ ముచ్చపు చెప్పలో పడితేనేది ముచ్చవుతుంది నేను ఆరిపోయిన మంటని అలసిపోయిన మనిషిని నేను ఎందుకే పనిచేయలేను చెప్పమంటావు బాబు చూడు నీకు నీకు కాళ్ళు లేవా ఒకప్పుడు ఉండేవి బాబు కానీ న్యాయం రెండు కాళ్ల మీద నిలబడడం తనకి ఇబ్బందని ఆ పైడికొండయ్య తీసేశాడు అప్పటి నుంచి నీతికి నిలబడే రెండు కాళ్ల కోసం అవినీతిని ఎదిరించే కరక గుండె కోసం ఇన్నాళ్లు వెతుకుతున్నాను బాబు అతను నీకేమన్నా చేశాడు చెప్తా ఏ నాటికైనా ఆ పైడికొండయ్య నేరాలని బయటపెట్టి వాణ్ణి ఉరికంబో ఎక్కించాలి ఈ జయాన్ని మరవకూడదని ఈ కర్తవ్యం ఎల్లకాలం నా కళ్ళ ముందే ఉండాలని ఎప్పుడూ నా ముందే ఆ పైడికొండయ్య పటం వేలాడుతూ ఉంటుంది చూడు కానీ నేను నీలాంటి వాణ్ణి నేనేం చేయగలను నువ్వేం చేయగలవో నాకు తెలుసు బాబు అమాయకత్వం ఆత్మవిశ్వాసం ఆవేశం కలబోసిన నిద్రపోయే అగ్నిపర్వతాన్ని నువ్వు ఆ రాక్షసుని అంతం చేయడానికి కావలసిన విద్యలన్నీ నీకు మూడే మూడు నెలల్లో నేర్పించి నిన్ను కొత్త మనిషిని చేస్తాను అలనాడు బలి చక్రవర్తిని వటువు కూల్చినట్టుగా ఆ సామంతరాజును కూల్చే సామ్రాట్యం చేస్తాను బాబు నేను కాళ్లు తెగిన లక్ష్యాన్ని నువ్వు గమ్యం లేని బాణానివి మనిద్దరం ఏకమైతే ఆ పైడికొండ నేల కొరుకుతాడు బాబు ఒరే పైడికొండయ్య నీ అంత చూస్తాను రా